తన వాక్యము చేత తన ప్రజలను బానిసత్వం నుంచి శ్రమలలో నుంచి వ్యాధుల్లో నుంచి అంధకారమైన స్థితిలో నుంచి ఆయన వాక్కును పంపి ఆయన ప్రవర్తల ద్వారా మాట్లాడినప్పుడు ఆ బంధకాలలో నుంచి శ్రమల్లో నుంచి మరణపాయాలలో నుంచి వారు రక్షించబడి ఉన్నారు. కనుక దేవుని మాటను మనం అంగీకరించినప్పుడు మరి దేవుడు అన్ని విషయాలలో మరి ఆయన వాక్కు చేత నిన్ను బాగు చేయగలడు. ఆయన వాక్కును పంపి నిన్ను రక్షించే శక్తి మనలను సృష్టించిన దేవునికి అంత గొప్ప ఆశీర్వాదాలు ఇవ్వగలిగిన శక్తి ఆయనకే ఉన్నది అని దేవుడు తెలియపరుస్తున్నాడు. చూడండి పేతురు, చూడండి 1వ పేతురు ఆయన ఏమంటున్నారు చూడండి. అన్నిటి అంతము 1వ పేతురు 4వ అధ్యాయము 7వ వచనం. అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది. అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థత బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ప్రేమ అనేక పాపములను కప్పును కనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు మిక్కటమైన ప్రేమ గలవారై ఉండుడి. మిక్కటమైన ప్రేమ గలవారై ఉండండి. అన్నిటి అంతము సమీపమై ఉన్నది కనుక మీరు స్వస్థత బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మీరు మెలకువ కలిగి ఉండండి. అన్నిటి అంతము దేవుడు ఏమంటున్నారు చెప్పండి. అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాగా మీరు ఏ బుద్ధి కలిగి ఉండాలి చెప్పండి. స్వస్థ బుద్ధి కలవారై, మంచి బుద్ధి కలవారై, మెలకువగా ఉండి మీ విరోధి అయిన అపవాది గద్దించు సింహమోలే ఎవరిని మింగుదునా అని వాడు ఏం చేస్తున్నాడు చెప్పండి. వెతుకుతూ తిరుగుతున్నాడు. ఎవరిని పట్టుకోవాలా అని, ఎవరిని నాశనము చేయాలా అని, ఏ కుటుంబాన్ని అలాగే ఏ సంఘాలను ఏ దేశాన్ని పాడు చేయాలా అని వాడు ఏం చేస్తున్నాడు చెప్పండి. వెతుకుతూ తిరుగుతున్నాడు. కనుక మీరు ఏం చేయాలి చెప్పండి. అన్నిటి అంతము సమీపించి ఉన్నది కనుక మీరు అన్ని విషయములలో మిక్కటమైన ప్రేమ గలవారై ఒకరి ఎడల ఒకరు. దేవుడు మనలను ప్రేమించిన రీతిగా అనేకులైన మనలను ఏ రీతిగా దేవుడు ప్రేమించాడో అలాగే ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి నడుచుకునండి. దేవుడు ప్రేమయ్య ఉన్నాడు కనుక మనలను ప్రేమించాడు. అనేకులైన మనము బలహీనులైన వారు ఈ లోకంలో దేవుని సన్నిధికి రావటానికి కూడా అర్హత లేని వారిని దేవుడు ఏం చేశాడు చెప్పండి. ఆయన సన్నిధిలోనికి నడిపించాడు. నడిపించి మీరందరూ ఏక మనస్సు గలవారై ఏక భావముతో నడుచుకునండి. నా సంతోషాన్ని మీరు పరిపూర్ణము చేయండి అని కోరుకుంటున్నాడు. అలాగే చూడండి యాకోబు పత్రిక చూడండి 4వ అధ్యాయం 7వ వచనములో కాబట్టి దేవునికి లోబడండి, అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి వాడు పారిపోవును. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా మీ చేతులను శుభ్రము చేసుకొనండి. ఈ మనస్సులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకొనండి. మీ హృదయాలను పరిశుద్ధపరచుకొనండి. వ్యాకుల పడండి దుఃఖపడండి ఏడవండి. మీ నవ్వు దుఃఖమునకు మీ ఆనందము చింతకు మార్చుకొనండి. ప్రభు దృష్టికి మిమ్మలను మీరు తగ్గించుకొనండి. అప్పుడు ఆయన మిమ్మలను హెచ్చిస్తాడు. కాబట్టి దేవునికి లోబడండి, అపవాదిని ఎదిరించండి. దేవునికి లోబడితే మీరు అపవాది మీ యొద్ద నుండి పారిపోతాడు. అపవాది అంటే ఎవరు చెప్పండి. దురాలోచనలు,
మనలో చెడ్డ తలంపులు చెడ్డ ఆలోచనలు కలిగి మనము మంచి ప్రవర్తన లేని వారిగా జీవిస్తున్నామంటే దురాత్మ క్రియలు మనలో ఉన్నవని అర్థమవుతుంది. కనుక దురాత్మ చేత మనం నడిపించబడుతున్నాం. దురాత్మ క్రియలు మనలో ఏలుబడి చేస్తుంటే తక్షణమే దేవుడు అంటున్నాడు, దేవునికి లోబడండి, మీ హృదయములను పరిశుద్ధపరుచుకొనండి, మీ చేతులను కడుక్కొనండి, ఎందుకంటే మీ ఆనందము చింతకు మార్చుకొనండి, ప్రభు దృష్టికి మిమ్మలను మీరు తగ్గించుకొనండి, అప్పుడు ఆయన మిమ్మలను హెచ్చిస్తాడు. కనుక మిమ్మలను మీరు తగ్గించుకొనండి, మీ అంతటా మీరు హెచ్చించుకోవటం కాదు, దేవుడు ఏది చెబుతున్నాడో ఏ రీతిగా నిన్ను నడవమన్నాడో ఆ రీతిగా మీరు నడిచినప్పుడు దేవుని చిత్తము మీలో నెరవేరుతున్నది. కనుక దేవుడు అంటున్నాడు అన్నిటి అంతము సమీపించుచున్నది. కనుక మీరు ఏ బుద్ధి కలిగి ఉండాలి చెప్పండి? స్వస్థ బుద్ధి కలవారై, మంచి బుద్ధి మంచి ప్రవర్తన గలవారై మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. మెలకువ కలిగి ఉండండి, ఎందుకంటే జరగబోయే ప్రతి కీడు తప్పించుకున్నటకు దేవుడు మనకు శక్తినిచ్చాడు. కనుక చీకటి ఏమిటో వెలుగు ఏమిటో తెలియపరుస్తున్నాడు. కనుక తన బిడ్డలను ఆయన మంచి మార్గంలో నడిపించడానికి ఈ లోకానికి పరలోకాన్ని విడిచి భూలోకానికి వచ్చి ఉన్నాడు. ఆయన అంటున్నాడు నేను గొర్రెలకు మంచి కాపరిని అంటున్నాడు. నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి, నా బిడ్డలు నా స్వరాన్ని వింటారు, కనుక నేను వారిని మంచి మార్గంలో నడిపిస్తాను, ఏ అపాయము రాని మార్గాలలో నడిపిస్తాను, ఏ అపాయము వారికి రానే రాదు అంటున్నాడు. కనుక ఇదిగో అపవాదిని ఎదిరించండి, కనుక మీరు దేవునికి లోబడండి. మొదటగా దేవుని చిత్తానికి లోబడండి. మీ మనస్సాక్షిని ఈరోజు మిమ్మలను మీరు హెచ్చించుకుంటున్నారు. కనుక దేవుడు అంటున్నాడు హెచ్చించుకునుట తగ్గించి మిమ్మలను మీరు దేవుని చిత్తానికి అప్పగించుకునండి. అప్పగించుకున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? మిమ్మలను హెచ్చిస్తాడు. మీ సునీతి మార్గాలు విడిచిపెట్టండి, దేవుని చిత్తానికి మీరు లోబడండి. కనుక భూమి మీద సర్వాధికారము కలిగిన వాడు దేవుడు భూమి మీద ఏమన్నాడు చెప్పండి? దానియేలు గ్రంథము 2:21 చూడండి. ఆయన కాలములను సమయములను మార్చువాడయుండి రాజులను త్రోసివేయుసు నిర్మించుచున్నవాడు, వివేకులకు వివేకమును జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించువాడయే ఉన్నాడు. కాలములను సమయములను ఆయన మార్చువాడయుండి రాజులను త్రోసివేయుసు నిర్మించేవాడు. భూమి మీద సర్వాధికారం ఆయనకున్నది. ఎవరిని అధికారంలో పెట్టాలి, ఎవరిని ఎప్పుడు దించాలి, ఎవరిని హెచ్చించాలి, పెంట కుప్పలలో నివసించే వారిని దేవుడేం చేస్తాడు చెప్పండి? సింహాసన ఆస్తిలుగా చేయగలిగిన వాడు. ఆయనకు భూమి మీద సర్వాధికారం ఉన్నది. కనుక ఆయన రాజులను త్రోసివేయుసు ఆయన నిర్మించేవాడు, జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించేవాడు. కనుక ఆయనకు భూమి మీద సర్వాధికారము ఉన్నది అంటున్నాడు. కనుక ఈ భూమి మీద దేవుడు లేకుండా మనం లేము. ఆయన నీతి న్యాయములను జరిగించే దేవుడు, నీతిగా నడుచుకునే ప్రతి ఒక్కరిని ఆయన ఏం చేస్తాడు చెప్పండి? బలపరిచేవాడు. నీతిమంతులకు ఆయన తోడుగా ఉన్నాడు. ప్రతి జనములో ఆయనకు నీతిగా నడుచుకునే ప్రతి వంశాన్ని ప్రతి ఒక్క జనములో నీతిగా నడుచుకునే వారిని ఆయన అంగీకరించేవాడు. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను కోల్పోయారు. కనుక అందరం కోల్పోయాం, దేవుని చిత్తానికి దూరమైపోయాం. కానీ దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి? ఆయన మనలను పిలుస్తున్నాడు. అన్నిటి అంతము సమీపమై ఉన్నది. కనుక మంచి ప్రవర్తన గలవారై మేల్కొని దేవుని చిత్తానికి మీరు
లోబడండి ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి నడుచుకొనండి దేవుడు మనల్ని ఏ రీతిగా ప్రేమించి ఈ రోజు నిన్ను ఒక స్థానములో నిలబెట్టాడు ఆ స్థితిలోనే దేవునితో నీవు సావాసము కలిగి ఉండాలి దేవుని చిత్తానికి లోబడాలి మిమ్ములను మీరు హెచ్చించుకోమాకండి కనుక దేవుడు అంటున్నాడు మిమ్ములను మీరు హెచ్చించుకుంటే మీరు ఏదో ఒకరోజు మోసపోతారు కనుక దేవుడు హెచ్చించిన మనుషుడు ఎప్పుడు అవమాన పరచబడడు దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక దేవుడు మిమ్మల్ని హెచ్చించే అంతవరకు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్సు కలిగి ఉండండి కనుక ఆయన మిమ్మల్ని హెచ్చించే అంతవరకు ఆయన మీకు ఒక అధికారం ఇచ్చేంతవరకు ఆయన మిమ్మలను స్వస్థపరిచే అంతవరకు ఆయన మీకు ఆ శ్రమ నుండి విడిపించే అంతవరకు దీన మనస్సు కలిగి ఆయన సన్నిధిలో ప్రవర్తించండి దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక దేవుడు మనలను గొప్పవారిగా చేయడానికి వ్యాధుల నుంచి శోధల నుంచి విడిపించటానికి నశించిన దానిని వెతకి రక్షించుట కొరకు మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు దేవునికి స్తోత్రము అలా నశించిన స్థితిలో ఎవరు ఉన్నారు అజ్ఞానులుగా ఎవరు ఉన్నారు ఈ లోకములో దేవుడు సమస్తము మరి భూమి మీద ఆయన నామములో ఘనపరుస్తానికి ఆయన ఘనపరుస్తే బిడ్డలు ఎవరున్నారని చెప్పి ఆయన కనుదృష్టి లోకమందంతటా సంచారము చేస్తుంది దేవునికి స్తోత్రము అలా కనుక దేవుడు ప్రతి మానవుడి విషయంలో వారి శ్రమలలో వేదనలో వారికి ఒక మార్గాన్ని చూపించాలని వారికి ఒక ఆదరణ కలగ చేయాలి అని ప్రభు వారి ఎడల తన చిత్తము నెరవేర్చాలని ఏం చేస్తున్నాడు చెప్పండి తగిన సమయము చూస్తూ ఉన్నాడు దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడి చేస్తున్నాడు విలాప చూడండి 2వ అధ్యాయము విలాప గ్రంథము 2వ అధ్యాయము 18వ వచనం జనులు హృదయపూర్వకముగా యెహోవాకు మొరపెట్టెదరు సియోను కుమారి ప్రాకారమా నది ప్రవాహము వలె దివారాత్రము కన్నీరు పారనిమ్ము విరామము నీవు కలగనీయకము నీ కంటి పాపను విస్తరింప విశ్రాంతి కలగనీయకము నీవు లెగిసి నేయి మొదటి జామున మొరపెట్టుము నీళ్లు కుమ్మరించునట్లుగా ప్రభు సన్నిధిలో నీ హృదయమును కుమ్మరించుము నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులను ఆయన తట్టు నీవు సాపుము దేవుడేమంటున్నారు చెప్పండి జనముల హృదయము జనములు హృదయపూర్వకముగా యెహోవాకు వారు మొరపెట్టుదురు సియోను కుమారి ప్రాకారమా నది ప్రవాహము వలె దివారాత్రము నీ కన్నీరు పారనిము ఏమన్నాడు చెప్పండి విరామము కలగనీయకము దేవుడు అంటున్నాడు విశ్రాంతి కలగనీయకము నీ బిడ్డల కొరకు దివారాత్రము కన్నీరు కార్చు ఎందుకంటే భూమి మీద జరుగుతున్న ప్రతి కీడు తొలగించబడాలి అంటే దేవుని సన్నిధిలో నీ బిడ్డల కొరకు ప్రార్థన చేయి రేయి మొదటి జామున నీ బిడ్డల కొరకు ప్రార్థన చేయి ఎందుకంటే దేవుడు మీకు యెహోవా ఇచ్చు బహుమానము గర్భఫలం అన్నాడు బిడ్డల్ని మనకు దేవుడు బహుమానంగా ఇచ్చాడు ఆ బిడ్డల కొరకు మనము ఏం చేయాలి చెప్పండి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి దేవుని సన్నిధిలో బిడ్డలు మనకు దేవుడిచ్చాడు ఇచ్చినప్పుడు బిడ్డలను ఏం చేయాలి చెప్పండి దేవుని సన్నిధికి తీసుకురావాలి ఆయన సన్నిధిలో వారి క్షేమము కొరకు దివారాత్రము నీ కన్నీటిని దేవుడేమన్నారు చెప్పండి పారనిమ్ము కనుక కన్నీటితో ప్రార్థన చేయి నీ బిడ్డల క్షేమము కొరకు వారు దివారాత్రము కూడా నీ దేవుని సన్నిధిలో నీవు అప్పగిస్తే ఏ దురాత్మ వారి మీద పనిచేయదు వారు ఆశీర్వాదంగా ఉండాలి అంటే బిడ్డలు కావాలని అడిగావు బిడ్డలకు క్షేమం కావాలని అడిగావు
కానీ బిడ్డలను మాత్రం దేవుని మందిరానికి నీవు తీసుకురావటల్లా, బిడ్డలను దేవుని సన్నిధిలో ప్రార్థన నేర్పటల్లా, బిడ్డల క్షేమము కొరకు నీవు ప్రార్థన చేయటల్లా. దేవుడు అంటున్నాడు, ఇదిగో నీవు కన్నీరు కార్చి, దేవుడు ఏమన్నారు చెప్పండి, నీవు నీళ్లు కుమ్మరించినట్లుగా ప్రభు సన్నిధిలో నీ హృదయమును కుమ్మరించుము, నీ పసిపిల్లల ప్రాణము కొరకు చేతులను సాపు. ఎందుకంటే సాతాను నీ బిడ్డల మీద, వాడు ప్రాణము వేయకుండా, ఆ బిడ్డల హృదయాలను చెడగొట్టకుండా, ఆ బిడ్డలను సాతానుడు ఈ లోకములో భ్రష్టులుగా తయారు చేయకుండా, తాగుబోతులుగా, ఎభిచారులుగా, తల్లిదండ్రులకు అవిధేయులుగా జీవించకుండా వారిని దేవుని సన్నిధిలో పరిశుద్ధలుగా చేయాలి అంటే దేవుని సన్నిధిలో నీవు బిడ్డల కొరకు ప్రార్థన చేయాలి. ఎందుకంటే దేవుడు అంటున్నాడు, ఆ బిడ్డలకు సాతానుడు వారి హృదయాలు పాడు చేసి, వారికి చెడ్డ తలంపులు కలగచేసి, వారిని చెడ్డవారిగా చేయకమునిపే నీ పసిబిడ్డల కొరకు నీవు ప్రార్థన, వారి కొరకు కన్నీరు విడువు. విడిసినప్పుడు దేవుడు అంటున్నాడు, ఆ రోజు నీవు నీ బిడ్డలు ఆ స్థితిలో చూసి కన్నీరు కార్చినా ఉపయోగం లేదు. కనుక మొదటిగానే దేవుని సన్నిధిలో నీ బిడ్డలను నా సన్నిధికి తీసుకురా. నా మాటలు వినిపించు, నా ధర్మశాస్త్రాన్ని నేను బోధిస్తా, వారితో నేను మాట్లాడతా, వారిని ఏ రీతిగా నడిపించాలో నేను వారిని నడిపిస్తాను అని దేవుడు తెలియపరుస్తున్నాడు. కనుక సీయోను కుమారి, నీ బిడ్డల కొరకు నీవు అంగలార్చి ప్రార్థన చేయుము, నీ పసిబిడ్డల ప్రాణము కొరకు. ఈ లోకంలో సాతాను ఏం చేస్తున్నాడు చెప్పండి, ఇంటిండా తిరుగుతూ ప్రతి కుటుంబాన్ని, ప్రతి యవనస్తులను, వృద్ధులను పాడు చేయాలని వాడు ఏం చేస్తున్నాడు చెప్పండి, తిరుగుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రము. అలా కనుక నీ బిడ్డల కొరకు ప్రార్థన చేయి. నీవు ప్రార్థన చేయటం లేదు అంటే అది నీ బిడ్డలను సాతానుకు నీవే అప్పగిస్తున్నావు. కనుకనే నీ బిడ్డల కొరకు కన్నీరు కార్చిన ఉపయోగం లేదు. బిడ్డలు కావాలని అడిగావు, బిడ్డలు దేవుణ్ణి ఇచ్చాడు, కానీ దేవుని సన్నిధిలో, దేవుని పరిశుద్ధతలో వారికి మార్గాలను దేవుడు చూపించాలి అంటే దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయి, నీ బిడ్డలు క్షేమముగా ఉంటారు అని దేవుడు తెలియపరుస్తున్నాడు. అలాగనే దేవుడు యిర్మీయా గ్రంథం చూడండి, 9వ అధ్యాయం 5వ వచనంలో చూడండి, 20వ వచనం చూడండి, యిర్మీయా గ్రంథము 9వ అధ్యాయము 20వ వచనం, రోదనము చేయ నేర్పండి, ఒకరికొకరు స్త్రీలారా యెహోవా మాటను వినండి, మీరు చెవియొగ్గి ఆయన మాటలను ఆలకించండి, మీ కుమార్తెలకు రోదనము చేయ నేర్పండి, ఒకరికి ఒకరు అంగలార్పు విద్యను వారికి నేర్పండి, వీధులలో పసిపిల్లలు లేకుండా, రాజమార్గములో యవ్వనులు లేకుండా వారిని నాశనము చేయుటకు మరణము ఏం చేస్తున్నప్పటి కిటికీలు ఎక్కుచున్నది, మన నగరములో ప్రవేశించి ఉన్నది. దేవుడు అంటున్నాడు, సియోను కుమారి, సియోను కుమార్తెలారా, కుమారులారా, బహుగా దేవుని మాటను మీరు వినండి. ఎందుకంటే దేవుడు ఏమంటున్నాడంటే, ఆయన మాట చెవియొగ్గి వినండి, ఆయన నోటి మాటలను ఆలకించండి, మీ కుమార్తెలకు రోదనము చేయ నేర్పండి, ఒకరికి ఒకరు అంగలార్పు విద్యను నేర్పండి. రేపు జరగనయ్యున్న కీడును తప్పించుకోవాలి అంటే నీ బిడ్డలు మంచి మార్గాలలో, వారి భవిష్యత్తు దేవుని కాపుదలలో వారు నడవాలి అంటే నీ బిడ్డలకు ఏం చేయాలి చెప్పండి, దేవునితో సాంగత్యాన్ని వారికి నేర్పండి, దేవుని సన్నిధి అనుభవాలు నేర్పండి. అప్పుడు నీ బిడ్డలు దురాత్మ క్రియలలో పాలిభాగస్తులుగా ఉండరు, ఎబిచారులుగా ఉండరు, దొంగలుగా ఉండరు, మోసగాళ్ళుగా ఉండరు. వారి గురించి నీవు కన్నీరు కార్చినా అప్పుడు ఉపయోగము లేదు. కనుక దేవుడిచ్చిన బహుమానాలను ఏం చేయాలి చెప్పండి, దేవుని సన్నిధిలో తీసుకురావాలి.
పేరు కొందనాలు అమ్మగారు కొందనాలు ఇక్కడ కూడి ఉన్న సభ్యులందరూ కూడా నా హృదయపూర్వక వందనాలండి. నా పేరు మాధురి. నేను ఈ చర్చ్కి వచ్చేసి 2014 జూన్ నెలలో వచ్చాను. అయితే ఈ చర్చ్కి వచ్చిన తర్వాత నాకు చాలా మేళ్ళు జరిగినాయండి. అయితే అసలు ముఖ్య విషయం ఏంటంటే నాకు గర్భఫలం ఇచ్చాడు దేవుడు లాస్ట్ ఇయర్ 28th. అయితే దేవుడు ఇచ్చిన గర్భఫలాన్ని అయితే నేను ముందే యాక్సెప్ట్ చేయలేదు. నాకు అసలు అవసరం లేదు ఈ బిడ్డ అనుకున్నాను. అనుకుని కూడా చాలా ప్రయత్నాలు చేశానండి. చేసిన కొద్దీ బిడ్డ అవసరం లేదు నాకు. ఇది దేవుని సన్నిధిలో కూడా చాలా మొరపెట్టేదాన్ని. నాకు గర్భఫలం వద్దయ్యా, నాకు ఈ స్థితిలో అవసరం లేదు, నాకున్న ఒక బిడ్డను పంచుకుంటా చాలా అనుకునేదాన్ని నేను. మా వారు కూడా సరిగ్గా పట్టించుకోలేని స్థితి కూడా లేని స్థితి నాది. అయితే అనుకున్నాను ఇక నా 5 నెలలు వచ్చేంత వరకు కూడా ఆయన నన్ను పట్టించుకోలేదండి. పట్టించుకుపోయి చాలా రోజు ఇచ్చాను ఆయనను. రోజు ఇచ్చిన తర్వాత మందిరంలో వాగ్దానం చేసుకుంటున్నాను, ప్రభువా ఈ గర్భఫలం నాకు వద్దు, నేను రేపు పిల్ల ఆపరేషన్ చేయించేసుకుంటాను, నాకు సహాయం చేయమని అడిగాను. అడిగితే ఆ రోజు ఆదివారం అయ్యగారు అన్నారు, అమ్మా నీకు ఇచ్చే దేవుడు గర్భఫలం, దేవుడు ఇచ్చిన గర్భఫలము వచ్చే బిడ్డ నీ సన్నిధిలో వాడబడతాడమ్మా పాత్రగా, నువ్వేమీ చేసుకోవద్దు, నువ్వు వెళ్ళిన హాస్పిటల్గా చెక్ చేయించుకోమని చెప్పారు. అయితే దేవుడు అయ్యగారి రూపంలో నాకు ఆ మాట వెలువర్చారని నేను ఆశించానండి. అయితే ఒక దేవుని మాట అయ్యగారు ఒక మాట చెప్తే నేను ఇంకప్పుడు గర్భఫలం నిలుపుకోవాలని ఆశపడ్డాను. నాకైతే అవసరం లేదు, దేవుని పరిచర్యలో వాడబడతాడు కాబట్టి ఆ బిడ్డ కావాలనుకున్నానండి. 7వ నెల వచ్చేంత వరకు కూడా బాగానే చూసుకున్నాను. తర్వాత 7వ నెల వచ్చేసిన తర్వాత నాకు కొంచెం సీరియస్గా ఉండి హాస్పిటల్లో ఒక 20 డేస్ వరకు ఉన్నానండి. తర్వాత దేవుడు ఏం చేస్తున్నాడు, అప్పటి నుంచి నా మట్ల మా భర్తకు కొంచెం కేర్ కలిగింది, జాగ్రత్తగా చూసుకున్నారు. 5వ తారీఖున అయితే నేను ఈ సన్నిధిలోకి వచ్చి ప్రభువుల తీసుకుంటానా లేదా అని ఆలోచించాను. అయితే ఫస్ట్ ఉపవాస ప్రార్థన ఉండాలి కదా అని శనివారం అంతా ఉపవాసం ఉండి ప్రభు సన్నిధిలో చేతులు చాపి ప్రభువుల తీసుకున్నానండి. నేను ఆ రోజు అయ్యగారి చేతుల మీద ప్రభువుల తీసుకుని ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఒకటే పెయిన్స్ వస్తున్నాయి నాకు. అవి ఎందుకు వస్తున్నాయి అంటే అవి వాతో నొప్పులు అన్నారు. కానీ హాస్పిటల్లో నాకు డేట్ 1 నెల 30కి ఇచ్చారు. దాంతో నేను చాలా అశ్రద్ధ చేశానండి. ఆ పెయిన్స్ వచ్చేటప్పటికి చాలా అసలు తట్టుకోలేని స్థితి వచ్చింది. ఉదయం సాయంత్రం 4 గంటల నుంచి పెయిన్స్ వస్తుంటే తట్టుకుని అలాగే ఉన్నానండి. రేపు వెళ్ళి హాస్పిటల్లో చెక్ చేయించుకోవచ్చు, ఈరోజు ఆదివారం కదా అని అలా అనుకున్నాను. అయితే ఆదివారం రాత్రి 11:30 టైంకి తట్టుకోలేని విపరీతమైన పెయిన్స్తో బాధపడుతున్నాను. ఇక తట్టుకోలేక మా వారం లేపి ఇలా జరుగుతుంది, నేను ఉండలేకపోతున్నానంటే పక్కన కోటేశ్వరాన్ని తీసుకొని హాస్పిటల్కి వెళ్ళానండి. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు నన్ను అసలు కేర్గా తీసుకోవట్లేదు, అసలు వాళ్ళు ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేయట్లేదండి గవర్నమెంట్ హాస్పిటల్లో. నాకు చాలా భయం వేస్తుంది, ప్రభువా కాపాడు, ఈ బిడ్డ నువ్వు ఇచ్చిన బిడ్డ అని చెప్పావు కదయ్యా, నాకేమవుతుందని తెలియట్లేదు, తట్టుకోలేని స్థితిలో ఉన్నాను ప్రభువా అని చెప్పేసి ఎంతో రోధిస్తున్నా నేను. అయితే ఓ అరగంటకు వాళ్ళు వచ్చేసి నీకు ఆపరేషన్ పడిద్దామా, ఆపరేషన్ తీసుకెళ్తాను తీసుకెళ్ళారండి. తీసుకెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళు బేబీని తీసారు. 2:50 బేబీని ఆపరేషన్ చేసి తీసి నాకు చూపించారు. అమ్మ నీ ప్రభువుని పుట్టాడు చూసుకోమని చూపించారండి. చూపించి ఆపరేషన్ చేసేటప్పుడు నా లోపలకు బ్లడర్ ఒకటి ఇంజూర్ అయిపోయింది, ఎంత చేసినా బ్లీడింగ్ అనేది ఆగవట్లేదు. వాళ్ళు అన్నారు, అమ్మ నువ్వు చనిపోయే స్థితిలో ఉన్నావు, నీ వల్ల మేమేం చేయలేకపోతున్నాము, ఇక్కడ డాక్టర్స్ కూడా ఎవరు లేరు, నువ్వు నమ్మిన దేవుడే నువ్వు ప్రార్థించుకోనికి దేవుడే దిక్కంచే చెప్పేశారండి. నేనైతే ఎంతో బాధపడుతున్నాను, ప్రభు నాకు 2 బిడ్డలు ఇచ్చావు, నాకేమన్నా అయితే నా బిడ్డ పరిస్థితి ఏంటి, నేను ఉండలేకపోయింది, నేను లేకపోతే నా పిల్లలు ఎలా బతుకుతారయ్యా అని చెప్పి ఎంతో ప్రార్థించుకుంటున్నాను. అయితే అక్కడ మాకు సిజరేం చేయడానికి డాక్టర్స్ 3 డాక్టర్స్ ఫోన్ చేసిన వాళ్ళు నాట్ కవరేజ్ ఏరియాలో ఉన్నారు, వేరే 2 చేసి వాళ్ళు రామవరపా నుంచి రావాలి, వాళ్ళిద్దరు పికప్ చేసుకున్నట అరగంట పట్టిద్దమ్మ, ఈ లోపల ఓర్పుగా ఉండు, టెన్షన్ పడుతున్నావు, కోమాలకు వెళ్ళిపోతావు, నీ ప్రాణానికి ప్రమాదం అని చెప్పి అని ధైర్యం చెప్తుంది నాకు. అయితే వాళ్ళు వచ్చేటికి 3:20 అయిందండి. ఆ 3:20 దగ్గర నుంచి నాకు బాడీ అంతా మత్తి చేసి ఆపరేషన్ చేసి నన్ను వార్డుకి ఇవ్వటానికి ఉదయం 7 గంటలు అయిందండి. ఇన్ని గంటల సేపు కూడా దేవుడు ఆపరేషన్ చేస్తూనే ఉన్నారు. అయితే నేను బ్రతికాను అంటే ఒక దేవుని కృపేనండి. నా భర్త చేస్తున్న ఇక్కడ దేవుని పరిచర్యలోనే తను వాడబడుతున్నాడు. అయ్యగారు అమ్మగారు ప్రార్థన బలం బట్టి, దేవుని యొక్క సన్నిధి గొప్పతనాన్ని బట్టి ఈరోజు నేను బ్రతికి ఉన్నానండి. దేవుడు నాకు ఎన్నో మేలు చేశాడు. నాకు ఇచ్చిన ఈ బిడ్డ, నాకున్న పెద్ద కుమారుడు కూడా ఈ సన్నిధిలో దేవునికి ఇష్టమైన పాత్రగా వాడబడాలని మీరందరూ నా గురించి నా కుటుంబం గురించి ప్రార్థన చేయమని అడుగుచున్నాను. ఈ గొప్ప సాక్షిని దేవుడు దీవించునుగాక.